मंत्रिवर्य श्रीमती उषा श्रीधर अखगारी स्वागत सुस्वागत वेद मुख्य कार्यक्रम की मुख्य अतिथि हाजर रेडपल गारी मरी मुख्य कार्यक्रम की चंद्रबाबुना ओरलिंग इदे कर्ण बाबूअ विलेजेस चूस्त టీడీపీ వాళ్ళు వచ్చి మీ మీ విలేజెస్ లో ఇదేం కర్మరా బాబు అని ఒక 5-6 మందితో మాట్లాడించి దాన్ని పేపర్లో పెట్టి ప్రొజెక్ట్ చేసే కార్యక్రమం ఒక వారం నుంచి మనం చూస్తున్నాం. అవునా కదా? చూస్తున్నాం. మనము ఖచ్చితంగా ఏ ఒక విలేజ్ లో ఏ ఒక గ్రామంలో ఏ ఒక మండలంలో ఇవన్నీ జరుగుతున్నాయో ఇమీడియట్ గా సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీలు అందరూ కూడా కలిసి కట్టగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ వాళ్ళు చెప్తా ఉండేది అబద్ధం. ఇది పాలసీ మ్యాటర్ కింద నాట్ ఎలిజిబుల్ అనే మ్యాటర్ ని సత్యంగా గౌరవంగా మనము ముందుకు తీసుకుని వెళ్ళాలి, ప్రజలకు తెలియపరచాలి అనేది మా ఫస్ట్ ఇంపార్టెన్స్ ఉండాలి అని మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఎందుకంటే అప్పుడే గ్రామంలో పోస్టర్ అనేది పెడుతున్నారు వాళ్ళు, ఇదేం కర్మరా బాబు అని పోస్టర్ అన్ని కూడా 2-3 రోజుల నుంచి పెడుతున్నారు. దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ వాళ్ళని కౌంటర్ పెట్టే కార్యక్రమం స్టార్ట్ చేయాలి. అదే విధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ లో కూడా జగనన్న నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ అని ఎంత ప్రేమతో పలకరించి బీసీ మహాసభలో చెప్పిన ప్రతి మాటని కూడా గడప గడపకు మనం చేరవేయాలి అని మీ అందరినీ కూడా కోరుతున్నాను. అదే విధంగా నియోజకవర్గంలో తప్పకుండా మనం దీన్నంతా కూడా సమన్వయపరిచి అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా పనిచేస్తామని చెప్పి ఆ విధంగా తప్పనిసరిగా ముందుకు పోతుంది పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరికీ న్యాయం చేస్తామని చెప్పి మొన్న జరిగిన సమన్వయకర్తల సమావేశంలో చెప్పడం జరిగింది. అదే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని తప్పకుండా మా దృష్టి తెండి. మాకు సాంసో గారిని ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. నాకు సాంసో గారిని దృష్టికి తెస్తే నా దృష్టికి తెస్తే తప్పనిసరిగా వాటిని సత్వరమైన పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ఆయన బంధు ఆ 10 మంది ఉండే కుటుంబంలో కూడా చాలా మనస్పర్ధలు కొట్లాట్లు అన్ని ఉంటాయి. కానీ అట్లనే కుటుంబంలో నుంచి పారిపోరు, తిరిగి మళ్ళీ అందరూ కలుసుకొని పనిచేస్తారు. ఆ విధంగానే పార్టీ కూడా పార్టీలు కూడా ఆ విధంగానే మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి మీరు చూస్తా ఉన్నారు 2 సంవత్సరాల కరోనాలో ఏం దగ్గరగా ఉన్నారు కర్ణాటక రాష్ట్రాలు. మరి అక్కడ కరోనాలో ఎవరు కూడా పట్టించుకుని ఆదుడే లేదు. ఈ రాష్ట్రంలో కూడా ఎవరు పట్టించుకోలేదు. చాలా ఇతర దేశాలలో కూడా చాలా మంది దీన్ని సరిగా పట్టించుకొని ప్రాణ రక్షణ కానీ వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితులు కానీ కాపాడలేకపోయారు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఎన్నికల హామీలన్నీ కూడా కరోనా సమయంలో కూడా ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని అన్నింటినీ కూడా అధిగమించి అన్ని మీ చెప్పిన మాటలు అన్ని కూడా దాదాపు ఎన్నికల హామీలన్నీ కూడా ఇదివరకు 98.44% చేసిన ముఖ్యమంత్రి నేను ఎప్పుడు చూడలేదు. చాలా సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను, మరి ఎవరిని కూడా చూడలేదు. నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ ప్రభుత్వం బాధ్యత
మనం తప్పకుండా సమైక్యతతో పోరాడి మన అన్న పెద్దన్న పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఉన్నారు మన అదృష్టం అటువంటి అనుభవస్తుడు మనకు ఇన్ఛార్జి రావడం మన అదృష్టం మరి అందరూ ఇక్కడ కష్టపడే నాయకులే ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి దయచేసి సమైక్యతతో మన నియోజకవర్గాన్ని ఈసారి గెలిపించి జగదన్నకు కార్కగా అయ్యాలని నేను మనవి చేస్తూ విరమించుకుంటున్నాను.